మైగ్రేన్ తలనొప్పి వెంటనే తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా మనలో చాలామందికి అప్పుడప్పుడు తలనొప్పి వస్తూనే ఉంటుంది. ఇది సహజంగా వచ్చే తలనొప్పే కాబట్టి సహజంగానే పోతుంది. అందుకు ఏం చేయాల్సిన పనిలేదు, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. అయితే కొన్ని రకాల తలనొప్పులు మాత్రం అంత త్వరగా తగ్గవు, తగ్గినట్టు తగ్గి మళ్ళీ వెంటనే వస్తాయి. వీటిలో మైగ్రేన్ తలనొప్పి చాలా ముఖ్యమైనది. ఇది వచ్చిందంటే వాంతులు కావటం, వికారంగా ఉండటం, కాంతి, చిన్నపాటి ధ్వనులను కూడా భరించలేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతోపాటు తీవ్ర అసౌకర్యం కూడా కలుగుతుంది. తలకు ఒకవైపున నొప్పి బాగా వస్తుంది. అయితే వైద్యులు ఇచ్చే మందులతో పాటు తెలిపిన ఆహారాలను తీసుకుంటే దాంతో మైగ్రేన్ తలనొప్పి నుంచి చెప్పుకోదగిన ఉపశమనం లభిస్తుంది. మరి ఆ తలనొప్పిని తగ్గించే ఆహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చేపలు. చేపల్లో ఒమేగా 3 ఫాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను సమర్థవంతంగా తగ్గిస్తాయి. దీంతోపాటు రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు కూడా తొలగిపోతాయి, హై బీపీని తగ్గిస్తుంది. ఈ క్రమంలోనే మైగ్రేన్ తలనొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. నట్స్. బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్ను నిత్యం తీసుకుంటుంటే మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిలోనూ ఒమేగా 3 ఫాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి, మెదడుకు రక్త సరఫరాను పెంచుతాయి. అవిసె గింజలు. అవిసె గింజల్లో కూడా ఒమేగా 3 ఫాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మైగ్రేన్ తలనొప్పిని సమర్థవంతంగా తగ్గించగలుగుతాయి. నీరు. శరీరం సరిగ్గా పనిచేయాలంటే నిత్యం తగిన మోతాదులో నీటిని తాగటం కూడా అవసరం. నీరు శరీరంలో తగినంత ఉంటే శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది, రక్త సరఫరా మెరుగుపడుతుంది, మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. నొప్పి ఎక్కువగా ఉన్నవారు నీటిని బాగా తాగుతుంటే దాని నుంచి ఉపశమనం పొందొచ్చు. పెరుగు. ఇందులో ఉండే కాల్షియం మైగ్రేన్ తలనొప్పిని తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. రోజూ పెరుగును ఆహారంలో భాగంగా చేసుకుంటే తలనొప్పి రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ విధంగా మీరు కూడా వీటిని ఆహారంలో భాగంగా చేసుకుని మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.